नमस्ते चूस्तुन्नदी जनम साक्षी ना पेर रहमान मन चर्चनीय अंश चाला मंदि अंटुन्नदी टीआरएस बीआरएस गा एर्पड्ड तर्वात आंध्रालो केसीआर के पनी आंध्र नुंचि तेलंगाणा विडिपोवालनि कदा आयन उद्यमं चेसिंदि विडिपोयिंदि कदा तेलंगाणा वच्चेसिंदि कदा इक आंध्र प्रांतं तोटि केसीआर के पनी आंध्र प्रजलकु केसीआर तो సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందా అనేటువంటి అంశం విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చకు మరింత కొనసాగింపుగా సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాంతాలుగా విడిపోదాం వ్యక్తులుగా కలుసుందాం ఇదే తెలంగాణ డిమాండ్. ప్రాంతంగా తెలంగాణ ఏర్పాటు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ కు అనుకూలంగా ఇక్కడ ప్రజలు పోరాడారు. 1969 లో ఉద్యమం ఉన్నప్పుడు ఆంధ్రావాల గో బ్యాక్ అనిండొచ్చు, జాగో భాగో అనిండొచ్చు, దాంతో పాటు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు వచ్చిండొచ్చు, కొంత హింస చెలరేగిండొచ్చు. కానీ మలిదశ ఉద్యమంలో మాత్రం ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంబంధాలను కొనసాగిస్తామని తెలంగాణ ఉద్యమ నాయకత్వం చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి మిగతా వాళ్ళెవరో వచ్చి పెట్టుబడులు పెట్టుకున్న దానికంటే ఆంధ్రా వాళ్ళు వచ్చి పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదన్నది. విడిపోయిన తర్వాత రెండు ప్రాంత ప్రజల మధ్యలో ఐక్యతను, ప్రేమను, సమైక్యతను తెలంగాణ ఉద్యమం కోరుకుంది. ఈ అంశాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఆంధ్ర ప్రజా ప్రతినిధుల డిమాండ్కు అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ద్వారా ఒక ప్రకటన చేయించింది. నిండు చట్టసభలో ఏం చెప్పారు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలో చేసే ప్రకటన కంటే మిగతా అంశం ఏముంటుంది, అంతకంటే ప్రధానమైన అంశం ఏముంటుంది అని ఒకసారి అనుకుంటే ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి. ఎన్డీఏ అలాగే బీజేపీ ఇతర పక్షాలు కూడా రాజ్యసభలో మద్దతు తెలిపాయి. మరీ ముఖ్యంగా వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డారు. ఆ మేరకు ఆ ప్రకటన వచ్చింది. తర్వాత ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ఎన్డీఏ కూడా ఆ పార్టీ ముఖ్య ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో ఏం చెప్పారో, ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ దక్కుతుంది, ఈ ప్రత్యేక హోదా అన్నది నెల్లూరు ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడుకే ఈ ఘనత దక్కుతుందని, ఈ స్పెషల్ స్టేటసే కాదు దీంతోపాటు అన్ని హామీల్ని నెరవేరుస్తానని ప్రజల సాక్షిగా, జనం సాక్షిగా, ఆ చట్ట ఆ బహిరంగ సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ఎన్నికల వాగ్దానాన్ని అలాగే రాజ్యసభలో మన్మోహన్ చేసినటువంటి ప్రకటనలను తుంగలో తొక్కారు. ఆంధ్ర ప్రజలకు మద్దతుగా పోరాడాల్సినటువంటి నాయకత్వం అవసరం లేదా, ఆంధ్ర ప్రజలు చట్టసభలో ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల బహిరంగ సభల్లో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే అడగాల్సిన అవసరం లేదా అంటే, అప్పుడు ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి వినతి పత్రాలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ కోసం. ఈ మధ్య ఈ అంశం గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఒక వెంకయ్య నాయుడు గారును అలాగే ఆర్కే ఒక విషయాన్ని చాలా కూలంకుషంగా మాట్లాడారు. అదేంటంటే ఈయన వినతి పత్రం ఇచ్చిన తర్వాత కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత హిందీలో మాట్లాడతారట నరేంద్ర మోడీ ప్రధాని గారు. హిందీలో మాట్లాడితే హిందీ భాష రాని చంద్రబాబు నాయుడు మెల్లగా అక్కడి నుంచి జారుకోవడం. మన తెలంగాణ ప్రాంతంలో లెజెండ్గా ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు గారు ఆయన చెప్పదలుచుకున్నది చెప్పిన తర్వాత తనకి ఇష్టం లేనిది ఎవరైనా మాట్లాడితే ఆయన చెవిలో ఉండే మెషన్ తీసి పక్కన పడేసేవారు, మిగతాదిగా ఆయనకు వినపడదు, నువ్వేమన్నా మాట్లాడుకో నాకు సంబంధం లేదు.
అట్లానే నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి అర్థం కాని హిందీలో మాట్లాడేవరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఆర్కే గారు స్పష్టంగా చెప్తున్నారు, అట్లానే వెంకయ్య నాయుడు గారు కూడా దాన్ని అంగీకరిస్తూ ఈ మధ్య కాలంలో ప్రధాని ఇంగ్లీషును నేర్చుకుంటున్నారు, కాస్త ఇంప్రూవ్ అయ్యారు. మీరు ఆ మధ్య చూసి ఉంటారు ఎంఆర్ఎస్ తర్వాత మిస్సెస్ అన్నారు, అంటే ఆయన ప్రాంప్టరు ముందు ఎంఆర్ఎస్ కనపడితే దాన్ని మిస్సెస్గా చదవాలని తర్వాత కరెక్షన్ చేసుకున్నారు. అంటే నేర్చుకుంటున్నారు, తప్పేం కాదు. ఆయన ఛాయమ్మి ప్రధానమంత్రి అయ్యారు ప్రజల ఆమోదంతో, కాబట్టి ఆయన ఇంగ్లీషును నేర్చుకుంటున్నారు. ఆ విషయం వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు. అయితే అలాగే ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి విభజన హామీల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ప్రాంతాలుగా విడిపోయినటువంటి ఈ రెండు ప్రాంతాల నాయకత్వం, ఈ రెండు ప్రాంతాలకు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి ఒక్కచోట కూర్చొని మాట్లాడడం, అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడడం ద్వారా రెండు ప్రాంతాలకు ప్రయోజనం జరుగుతుంది. అలాగే 85% గోదావరి కృష్ణా జలాలు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడు పలమూరు రంగారెడ్డి ఆనకట్ట తెలంగాణ ప్రాజెక్ట్ తెలంగాణలో ప్రాజెక్టు కట్టుకుంటే, ఆంధ్రాలో ఒక ప్రాజెక్టు కట్టుకుంటే, రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని అనుమతుల కోసం రెండు ప్రభుత్వాలు ఎన్ఓసీలు ఇస్తే కనుక రెండు ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఏర్పాటు, బీఆర్ఎస్ ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించడం ఆంధ్ర ప్రాంత ప్రజలకు నష్టం కాదు, ఈ జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. కాబట్టి రెండు ప్రాంత ప్రజలు ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత వ్యక్తులుగా రెండు రాష్ట్రాలుగా కలిసి పనిచేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఈ అంశం దోహదపడుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ బీఆర్ఎస్ను కూడా అక్కడి ప్రాంత ప్రజలు స్వాగతిస్తారని నమ్ముతున్నాను. ఇది ఈరోజు చర్చనీయాంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.